పాతబస్తీలో ఇద్దరు గుర్తు తెలియని దుండగులు దారి కాచి 455,000 రూపాయల నగదు బ్యాగును లాక్కుని పారిపోయారు. శనివారం అర్ధరాత్రి జరిగిన ఈ దారి దోపిడీ సంఘటన సంతోష్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఫిర్యాదు అందిన వెంటనే స్పందించిన పోలీసులు 4 బృందాలుగా ఏర్పడి నిందితుల కోసం గాలిస్తున్నారు. సంఘటన జరిగిన సీసీ ఫుటేజీ పరిశీలిస్తున్నారు. సీనియర్ బీజేపీ నాయకులు లక్ష్మీనారాయణకు డిఆర్డీఎల్ చౌరస్తా వద్ద శ్రీ లక్ష్మీ వైన్ షాప్ ఉంది. వైన్ షాప్ లో పనిచేసే 3 సిబ్బంది శనివారం పొద్దంతా వచ్చిన 455,000 రూపాయల కలెక్షన్ను తీసుకుని ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా అప్పటికే దారి కాచి ఎదురు చూస్తున్న 2 దుండగులు మెరుపు వేగంతో అటకాయించి క్యాష్ బ్యాగ్ను లాక్కున్నారు. మరో నిందితుడు వాహనాన్ని స్టార్ట్ చేసి సిద్ధంగా ఉంచడంతో సంఘటన స్థలం నుంచి పరారయ్యారు. వెంటనే తేరుకున్న వైన్ షాప్ సిబ్బంది రాజ్కుమార్, నవీన్, యోగి తదితరులు దుండగులను వెంటాడారు. రాంగ్ రూట్లో నరికి పూల్బాగ్ వైపు వెళ్లిన దుండగులు ఓ చిన్న గల్లీలో వాహనాన్ని వదిలేసి నాలా గోడ దూకి పారిపోయినట్లు బాధితులు చెబుతున్నారు. దారిదోపిడికి వినియోగించిన ద్విచక్ర వాహనానికి 2 నెంబర్ ప్లేట్లు ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఆర్సీ న్యూస్ ఎప్పటికప్పుడు మీకోసం. లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్, పాలిటిక్స్, సినిమా, స్పోర్ట్స్, వార్త ఏదైనా ఆర్సీ న్యూస్ లో మీకోసం.